పొదుపుదల కేంద్రం ఒకటి కట్టడా ప్రధమ గుడికి? అవును. రెండు పెగ్గులు ఎత్తే ప్రభుత్వాన్ని సెంట్రల్ ప్రభుత్వాన్ని సెంట్రల్ ఉన్న గవర్నమెంట్ కూడా విమర్శించచ్చు. నాకు అర్థం కాలే. రెండు పెగ్గులేసి పొదుపు పదం రెండు పెగ్గులేసి బయటకు వస్తే సీఎంని కాదు పీఎంని కూడా ప్రశ్నించచ్చు అంటున్నా. మీరు స్పష్టంగా అనేది ఏంది? అంటే మీలాగా బ్యాడ్ హ్యాబిట్స్ తనకు లేవు కదన్నా. మీ తన మంచి వ్యక్తి, తనకు మంచి మంచి అలవాట్లు ఉంటాయి కదా. ఏం అలవాట్లు ఉన్నాయి? ప్రతి మనిషికి ఉన్న అలవాటు తనకు ఉంటుంది. ఇప్పుడు మీరు స్పష్టంగా చెప్పండి నాకు, అంటే ఆ ముసుగులో కుదులాట వద్దు. మీరు ఏమంటున్నారు? నేను చెప్పిన కదన్నా, ప్రశ్నిస్తున్నాడు మాట్లాడుతున్నావు, సీఎం కాదు కేటీఆర్ కాదు ఎవరైనా సరే నేను ప్రశ్నిస్తా అని మాట్లాడుతున్నా కదా. పొద్దు పొద్దుగాల రెండు పెగ్గులు అయితే ఆటోమేటిక్ మాటలు వస్తున్నాయి అంటున్నా. ఆయన హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఏదో ఒక రోజు పుల్లబెట్టు, నోట్లో పోయి లైవ్ లో పోయి నోట్లో పుల్లబెట్టు అంటున్నా. పక్కానా? 100% చూడు. బటగాల్సి మీద మళ్ళీ వ్యక్తి వార్తలు చదివే ముందర మందు తాగుతాడు. 100% 100% నువ్వు చూసినావా? 100% అని చెప్తున్నా. నేను ఆధారం లేకుండా మాధారం నేను చూసినా కాబట్టి చెప్తున్నా. రెండు ఎవ్వనికైనా సరే పెగ్గి అయింది అలాంటి మాటలు రావు అని అంటున్నా బ్రదర్. పెగ్గి అయింది అలాంటి మాటలు రావు అంటున్నా. చెప్పు. మరి తాగ బాణ కూడా చెప్పాలేదు. మరి అలా తాగ బాణ కూడా చెప్పాలి. చెప్పు మరి. చెప్పు. రాయల్ సెల్యూట్. చెప్పు. ఇక ఏడా ఇనలేదు నేను పేరు. ఇది హై క్లాస్ బ్రాండ్ కానీ. ఎంత ఉంటుంది రేటు? 25,000. సిగరెట్ లేకుండా బాత్రూమ్ రాదు మరి. దగ్గర మాట్లాడుతున్నావు. అరే నిజం భయ్యా, పాదయాత్రలు చూసినా కాబట్టి చెప్తున్నా. ఇదే మాట నేను ఒక కాల్ రికార్డింగ్ లో కూడా బయటపడింది. అది ఒక వ్యక్తితో నేను మాట్లాడుతుంటే, తన దగ్గర పనిచేసిన ఒక వ్యక్తితో నేను మాట్లాడుతుంటే ఆ కాల్ రికార్డింగ్ ఇదే మాట చెప్పినా. 100% చెప్పిన. నేను చెప్పాలని భయపడలే కదా. ఆ పామురగన వ్యక్తి ఆ రోజు భయపడలే, ఈ రోజు భయపడలే. అంటే మీరు తీర్మాన్ మల్లన్నకు మందు అలవాటు, సిగరెట్ అలవాటు ఉంది అని అంటారు? ప్రతి ఒక్కరిని కలవాడు కదా. నేను చెప్పిన ఒక మాట, అందరికున్న అలవాటు ఈయనకున్న అలవాటు ఉంది అని చెప్తున్నా. కానీ అలవాటు ఉండడం వేరు. ఇప్పుడు అలవాట్లు నీకు ఉంటాయి, నాకు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. కానీ మీరు ఇందులో ఒక అంటే విషప్రచారం అనొచ్చా, లేకపోతే బట్టగాల్చి మీద అనొచ్చా, వార్తలు చదివే ముందు, మార్నింగ్ న్యూస్ చదివే ముందు మందు తాగి వార్తలు చదువుతాడు అని అన్నారు. చూస్తాం, దానికి నేను అడుగుతున్నా. నీకేమైనా డౌట్ ఉంటే పోయి పుల్ల పెట్టుకోవచ్చు. అంతే. నీకేమైనా డౌట్ ఉంటే పోయి పుల్ల పెట్టుకోవచ్చు. నేనే మా ఆయన మీద విషప్రచారం చేసినంత మాత్రం నాకు కోట్లు సంపాదించుకోను, నాకు టీఆర్ఎస్ పార్టీ వచ్చి నాకేమో పదవులు ఇయ్యదు, నాకు కార్లో బంగారు. అంత కథ కాదు కానీ నిజంగా చెప్పు రఘుబాయి అన్న. నేను మంచిగా అడుగుతున్నా. చెప్పే. నీ గుండె మీద చేసుకొని చెప్పు. చెప్పే. నువ్వు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావా? నేను కనుక టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేది ఉంటే ముక్కు నాలుగు రాస్తా అని చెప్తున్నా, లైవ్లో చెప్తున్నా. ఇప్పుడు ఇప్పటి వరకు ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని కూడా నీతో కలిసి ఇప్పుడు ఏమవుతుంది అంటే, తీర్మాన్ మల్లన్న అంటే కట్టర్ వ్యతిరేకిస్తాడు మొత్తం బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కవితమ్మను, వీళ్ళందరినీ వ్యతిరేకిస్తాడు కదా. ఇప్పుడు అటువంటి మల్లననే నువ్వు వ్యతిరేకిస్తున్నావు కాబట్టి నీకు దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయని నేను అంటా. ఎవరు టీఆర్ఎస్ పార్టీ నాకు దగ్గర అవుతుందా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నన్ను దగ్గర తీసుకున్నది మాత్రమే, టీఆర్ఎస్ పార్టీకి వచ్చేదేమి ఉండదు, నన్ను తీసుకోకపోతే టీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేమి ఉండదు అన్న. కావాలి తీర్మానం వల్ల ఓటాలంటే. నేను అది నేను ఏమంటున్నా బ్రదర్, నన్ను తీసుకున్నంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీకి వచ్చేదేం లేదు, నన్ను తీసుకోలేక మాత్రాన టీఆర్ఎస్ పార్టీకి ఒరిగేదేం లేదు నా ఒక్కంతో. ఇంకో విషయం, నా జనగాం కాన్స్టిట్యూన్సీ అంటే ఇప్పుడు ముత్తిరెడ్డి యాదిరెడ్డి మిమ్మల్ని పిలిచినారు, పిలిచి రాకు చాలా యాక్టివ్ ఉన్నావు నువ్వు, మాతో పనిచేయను. ఆయన దగ్గర కార్యకర్తలు లేరా, నాయకులు లేరా? రాఘవసంటోడు కావాలనుకోని పిలిచిందను. నేను ఏమంటున్నా బ్రదర్, ఆయన దగ్గర కార్యకర్తలు లేరా? నేను ఫస్ట్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీకి అగనిస్ట్ అని చెప్తున్నా బ్రదర్. 2011 ఏప్రిల్ 11 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి నేను వైఎస్ జగన్ అనేందుతో ఉన్నా. అప్పుడు ఆరోధించలే. 2017 పాదయాత్ర ఎప్పుడైతే వేసిండో ఆ సందర్భంలో కూడా నేను అన్నతోని పాదయాత్రలో ఉన్నా, జగన్ అన్నతో. తర్వాత అన్న ఎప్పుడైతే సీఎం అయ్యి అక్కడికి వెళ్ళిపోయిండో, అన్న తన రాష్ట్రం చూసుకుంటా ఉన్నాడు అక్కడ. ఇక్కడికి ఎవరు మనం డిస్పాచ్ అయిపోయినాం, ఎవరు నాయకులం వాళ్ళు ఇక్కడ. ఇక నేను ఒకవేళ అన్న ఒక మాట చెప్తున్నా, నాకు డబ్బు మీద ఆశ ఉండి, కార్ల మీద కోరిక ఉండి, లగ్జర్ లైఫ్ మీద నాకు ఆయుష్ ఉండి, నాకు బంగ్లాలు కావాలనుకుంటే నేను ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలకు పోతే అవన్నీ నా కళ్ళ దగ్గరికి వస్తాయి అన్న. నాకున్న టాలెంట్కు, నాకున్న మాట వాక్చతుర్యానికి అవన్నీ నా దగ్గరికి వచ్చి పడతాయి అన్న. నేను ఎప్పుడు కూడా డబ్బు ఆశపడలేదు, కార్లకు లొంగలేదు, లగ్జర్ లైఫ్కు నేను ఆశపడలేదు, నాకు పదవులకు వ్యామోపడలేదు. నవ్వే కావాలనుకుంటే అధికారంలో నేను అంటే నేను తిరుమల మల్లన్నతో ఉన్నప్పుడు చూసిన అంటే లోపల మీరు ఏమంటారు అది ఒక రూమ్లా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏదో
నిరసన వ్యక్తం చేశారు. స్పోజ్ బదిలీ బ్రదర్, అది ఒకటి వచ్చి కేసీఆర్ గారు తీసులు కదా, ఒకటి టీచర్లకు సంబంధించిన పోలీస్ రైట్ 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 అంటే మీరు వ్యక్తిగతంగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మీరు ఆఫీసులోనే చేసినట్టు. అది వ్యక్తిగతంగా ఇబ్బంది కాదు, బయట ఎండలల్లా ఎండకపోతే మనం ఎవరు దేకర్రా, బయటికి 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 పోతే మనం గుర్రం బ్రదర్ కాదు. నువ్వు అడిగిన సమాధానం చెప్తున్నా, మనం బయటికి పోతే మనం ఎవరు దేకర్రా, గుర్ర గుర్ర గుంజుకోపోయి లోపలెత్తారా, మన బుక్కలంతా నీళ్ళు కుడిచిటోడు ఉన్నారు బయట చూసి రోడ్డకి వెళ్ళిపోతారా, ఎందుకురా మనకు అవన్నీ ఎండలో మనం సావాలి, నా ఏసీ వేసుకుని లోపల కూర్చుందా అని అక్కడ కూర్చోబెడుతున్నాడు. అంతే అంతేనా? అంతే మరి, అది 100%. ఓకే, అప్పుడు నీ చేతికి బాగా ఉంగరాలు ఉండే, మెడల బాగా చైన్లు ఉండే, ఏమైందా కథ అంతా? తిన్మార్మలన మహిమ మొత్తం స్వాహా. మళ్ళా తీసిచ్చిన ఇట్లా తీసిచ్చిందా అంటే బ్రదర్, ఒక విషయం చెప్తున్నా, చాలామంది చాలామంది ఈయన గురించి ఖర్చు పెట్టుకున్నారు, కొంతమంది పేరు చెప్పదలుచుకోలేదు, పాపం వాళ్ళు పేరు చెప్పొద్దని చెప్పి, కానీ లక్షలు పెట్టుకున్నారు ఈయన గురించి, లక్షలు పెట్టుకున్నారు. స్వయంగా నేనే పెట్టుకున్నానే, నేనే పెట్టుకున్నా. కొంతమంది కొంతమంది ఏమన్నారంటే, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి పేరు చెప్పుకుని పామురకు సంపాదిస్తున్నాడు అని. నేను అక్రమంగా సంపాదించాలనుకుంటే నీ తీన్మార్ మల్లన్న నాకెందుకు, టీఆర్ఎస్ పార్టీలేదా నాకు? అది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలు అక్రమాలు చేస్తున్నాను నేను అంటలేను. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించుకోవచ్చు? అధికారం అడ్డం, నువ్వు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నావు కదా, నీ తరపున నేనేం చేసుకుంటా, నాకేమవసరము? నేను చెప్పిందంటే ఇప్పుడు డబ్బు మీద ఆశ లేదు, కాళ్ళ మీద కోరిక లేదు నాకు ఎలాంటి. తీన్మార్మల్ అనే పేరు చెప్పుకుని పామురగ అనే వ్యక్తి సెటిల్మెంట్ ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తాడు, భూదందాలు చేస్తాడు, డబ్బు సంపాదిస్తున్నాడు అనుకుంటాం అన్నారు. డబ్బు సంపాదించుకుంటే బంగారం చేపించుకుంటున్నాడు. ఇదే మూర్ఖులకు చెప్తానా, ఈ బంగారం ఇప్పుడే కాదు, 2013-14 నుంచేలే ఈయనే, ఇప్పుడు చిన్న వార్తలు చదివినప్పటి నుంచేలే నేను బంగారం వేసుకున్నాను, అప్పటి నుంచేలే. ఈ పుట్టుమగళ్ళు వచ్చి తీన్మార్మల్ అనే పేరు చెప్పుకొని సంపాది, తీన్మార్మల్ అనే పేరు సంపాదించి కాదు, చెప్పు తీసుకు ముడతారు 10 ఏళ్ళకి పోతే, ఇక్కడక్కడికి పోతే. అయ్యే పనులు కూడా కావు అనే పేరు చెప్తే అంటున్నా, అయ్యే పనులు కూడా కావు